నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. ఇవాళ నేను చెక్క పొట్టుతోటి బుట్టలు చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా ఒకసారి నేను మ్యాగజైన్లో చూశాను, అవి చూడంగానే బాగా అనిపించినాయి. సరే ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వాటికి కావాల్సింది ఫస్ట్ మనకి చెక్క పొట్టు. చెక్క పొట్టులో కొంచెం మనకి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండాలి, ఇంకొంచెం వచ్చేసి ఇట్లా పౌడర్ లాగ్ కూడా ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మంచిగా వస్తుంది, ఇట్లా కలిపేసుకోవాలి మొత్తము. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోరు, ఇంకొచ్చేసి వెనిగర్ అన్నట్టు. ఈ మూడింటితోటి మనం మంచిగా బుట్టలు రెడీ చేసుకోవచ్చు. ఈ పొట్టులో అక్కడక్కడ ఇలాంటి గట్టివి చెక్క ముక్కలు ఉంటాయి, ఇవన్నీ మనం ఒకసారి చేయి పెట్టి చూసి ఇట్లాంటివి ఏమైనా దొరికితే తీసి పక్క పడేయాలా. ఇంకా మనం చేసేటప్పుడు అడ్డు వస్తాయి కదా బుట్టకు, అందుకనే తీసి పన్ని పక్కకు పడేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ బుట్టలు చేసుకోవాలంటే నీళ్లు వేడి చేసుకోవాలా. అంటే 1 లీటర్ నీళ్లు తీసుకుంటున్నాను మంచిగా. అంటే పెద్ద గిన్నెనే తీసుకోవాలి జర, పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళన్ని వేడి చేసుకోవాలా. ఒక లీటర్ నీళ్లు తీసుకున్నాను కదా, అయితే కార్న్ఫ్లోర్ వచ్చేసి 1 గ్లాస్. మనం మామూలుగా మంచినీళ్ళు తాగుతాం కదా, మీడియం సైజు గ్లాస్ 1 గ్లాస్ తీసుకుంటున్నాను. మనం మామూలుగా సూప్ గిట్ల ఎట్లా కలుపుకొని పెట్టుకుంటామో కార్న్ఫ్లోర్ని, అంటే ఉండలు రాకుండా నీళ్ళల్లో ఇట్లా కలిపి పెట్టుకుంటాం కదా, సేమ్ అట్లానే కలిపి పెట్టుకోవాలి. ఇంచుమించుగా ఇవి 1 టీ గ్లాస్ అన్ని, కొంచెం ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు ఉంటాయి. అంటే ఇది తడిసే అంతా కలుపుకోవాలి, ఇట్లాగా ఉండలు లేకుండా నీట్గా ఇట్లా కలపాలి మంచిగా. ఇంక ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం వెంటనే సలాకి అనేది ఒకటి పక్కకి పెట్టుకోవాలి. సలాకి కానీ గంటె కానీ ఈ వేడి నీళ్ళల్లో పొయ్యంగానే ఇది ఉంటలు అవుతుంది కాబట్టి జాగ్రత్త, ఇట్లా ఫస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇది పోసుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి, ఆగనే వద్దు. ఆగిన మనకు ఒకటే దగ్గర ముద్ద ముద్ద అయిపోతుంది, అట్లా కాకుండా చూసుకోవాలి. ఇక 1-5 నిమిషాలకి ఇట్లా గట్టిగా దగ్గరకు వచ్చింది, కానీ మనం మధ్యలో ఎక్కడ కూడా ఆపొద్దు, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇంత థిక్ అవ్వాలి ఇలాగా. ఇంక ఇట్లా అయితే మనకు రెడీ అయినట్టు. ఇది కొంచెం లూజ్ అయినా లేదా అంటే కొంచెం మరి గట్టి ఎక్కువ గట్టిగా అయినా కూడా మనకు బుట్టలు అనేటివి సరిగ్గా రావు. ఇది ఒక్కటి కొంచెం కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్ 1-5 నిమిషాలలో ఇట్లా వచ్చేస్తుంది, కరెక్ట్ మంట ఉంటే. ఇక మంచిగా ఇట్లా ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక దించుకోవాలి. ఇప్పుడు ఇలా మనం పొయ్యి మీద నుంచి దించుకున్న తర్వాత వెంటనే వెనిగర్ అనేది కలుపుకోవాలి. ఆ వెనిగర్ కూడా ఎట్లా అంటే 1 లీటర్ నీళ్ళకి 50 ml వెనిగర్ అనేది కలుపుకోవాలి. ఆ వెనిగర్ మామూలుగా మనం ఇంట్లో వాడుకున్నది ఏదైనా వాడుకోవచ్చు, వైట్ వెనిగర్ ఏదైనా సరే. నేను మామూలుగా కొలత చూసుకున్నాను, ఒక మన టీ గ్లాస్కి 1 సగం భాగం వరకు అయితే మనకు 50 ml అవుతుంది. ఇప్పుడు నేను ఈ టీ గ్లాస్లో 1/2 వెనిగర్ తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే, ఇది వేడి మీదనే ఉంటుంది, ఇట్లనే కొంచెం ఇట్లా పోసుకుంటూ కలిపేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా ఇక బాగా మంచి గిన్నెను పట్టుకొని అంతా కలపాలి. ఇట్లా కొంచెం ఈ నీళ్ళు మన కార్న్ఫ్లోరు ఇంకా ఈ వెనిగర్ అనేది కొంచెం కరెక్ట్గా ఉండాలి. జర్ర అటు ఇటు అయినాయంటే మన బుట్టలు అనేటివి చినిగిపోతుంది. ఏవైనా ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకసారి అటు ఇటు అయితే మళ్ళీ చేసి చూడాలి, అయ్యోపు నాకు రావు కదా పోయినాయి కదా అనుకోవద్దు. మళ్ళీ ఏదైనా ఎక్కువ తక్కువ వేసినామేమో అనుకొని దానికి తగ్గట్టు చేసి చూస్తే అది వచ్చేస్తుంది. ఇంకిట్లా మంచిగా కలపాలి అంతా. ఇంకా వెనిగర్ అంతా ఇందులో కలిసిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మనము పొట్టులో పోసుకొని బుట్టలు తయారు చేసుకోవడమే. ఇంకా ఈ చెక్క పొట్టు అనేది నేను ఈ గిన్నె నిండా తీసుకుంటున్నాను. ఇది మనం అందాజ చూసి తీసుకోవాలంటే పెద్ద సైజు చేసుకుంటున్నామా చిన్న సైజు తీసుకుంటున్నామా దాన్ని చూసి ఎంత పొట్టు పడుతుందో అందాజగా దాన్ని తీసుకొని, ఇది కూడా ఇందుట్లో ఎంత పోసుకోవాలంటే అది ముద్ద అయ్యేటట్టు చూసి పోసుకోవాలా. అంటే దీనికి ఇంతనే పోసుకోవాలనేది కొలత ఏం లేదు. ఇట్లా ఫస్ట్ ఏం చేయాలో కొంచెం ఇట్లా పోసేసి ఒకసారి కలిపి చూడాలి. చూసిన తర్వాత అది మంచిగా ముద్ద అయిందా కాలేదా అనుకొని అప్పుడు మళ్ళీ కొంచెం పడితే మళ్ళీ పోసుకోవాలి. కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఇట్లా సలాగ్ కానీ గంటె కానీ ఏదైనా పెట్టి కలుపుకోవాలి. దాని తర్వాత చేతికి ఇట్లా ఏదైనా గ్లౌజ్ వేసుకొని దాంతో కలపాలి. ఇక ఇట్లా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి ఒకటేసారి కాకుండా, ఎందుకంటే నాకు ఇట్లా చూస్తే మొత్తం పొడి పొడిగా ఉంది అడుగున కాబట్టి మళ్ళీ ఇంకా కొంచెం పోసేసుకున్నా. ఆ పొడిదంతా పోయి ఒక ముద్దలాగా ఏర్పడాలి, దాని వరకు మనం కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఈ అడుగున చూస్తే అంత పొడి ఉంది కదా, ఇట్లా ఉండొద్దు. ఇక ఇప్పుడు చేతి పెట్టవచ్చు. ఇందాక ముందల గిన్నె కొంచెం లోతు ఎక్కువ ఉండి కల్పనిక రాలేదు, అందుకని ఈ వెడల్పు దాంట్లో వేసుకున్నాను. కొంచెం ఇట్లా వెడల్పు ఉన్నది తీసుకుంటేనే మనకు కలుపుకోవడానికి ఈజీగా వస్తుంది. అడుగుదంతా పైకి పైదంతా అడుగుకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ పొట్టు అంత మంచి కలిస్తేనే మనకు బుట్టలు తయారవుతాయి కాబట్టి
కొంచెం ఇది కలిపేటప్పుడు నిదానంగా వెడల్పున్నదే తీసుకోవాలి. ఇది కొంచెం మనం వేడి మిన్నే కలుపుకోవాలి. చల్లగా అయితే ఇది మనకు తయారు అవ్వదు, ఇట్లాగా గట్టిగా కూడా అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేడి మీద కలుపుకోవాలి. కలిపిన తర్వాత పట్టుకుంటే ఇట్లా ముద్ద ముద్ద అవ్వాలి. ఇంత అయితే మనకి ఇక కరెక్ట్ వచ్చినట్టు, ఇంగిన్లా పట్టదు అది. అయితే నేను దీనిలాగా చేద్దాం అనుకుంటున్నాను. మన ఇష్టం ఏవైనా సరే, పెద్ద బుట్ట, చిన్న బుట్ట, రౌండ్ షేపు, మన ఇంట్లో ఏవి గిన్నెలు ఉన్నా, ప్లాస్టిక్ ఉన్నా, మనకు నచ్చినంత పెద్దది చిన్నది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను మాత్రం ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను. అయితే దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కవర్ తీసుకోవాలి మనము, ప్లాస్టిక్ది ఇలాంటి కవరు. ఆ కవర్ కూడా ఏంటంటే ఈ కొంచెం పెద్దగా ఉండాలి బయటికి. ఇలాగా ఇంట్లో ఇట్లా పెట్టినాం అనుకోండి, మనం ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా పెద్దగా ఉండాలి. ఎందుకంటే అయినంగ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సరిపడ ఇంతనే తీసుకుంటే కష్టమవుతుంది. ఒక సైడ్ ఒత్తుతుంటే ఒక సైడ్ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం పెద్ద కవరే ఇలా తీసుకోవాలి. నా దగ్గర అంత పెద్ద కవర్ లేకుంటే నేను ఏం చేసినంటే మధ్యలో ఒక కుట్టు వేసుకున్నాను. రెండు కవర్లు కలిపేసి ఇలా ఒక కుట్టు వేసేసినాను. ఇప్పుడు మనకు పెద్దగా అయింది. ఇప్పుడు నీట్గా ఇలా అనుకోవాలి మొత్తం దీన్ని ఇట్లా. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా అనుకున్న తర్వాత చేయితోటి అయితేనే మంచిగా వస్తుందని నేను చేయి తీసుకున్నా. ఇది కొంచెం వేడి మిన్నే చేసుకోవాలి, చల్లగా అయినాక కాదు. ఇట్లా కొంచెం పిసికి మెత్తగా ఇట్లా దగ్గర కనుక్కొని ఇట్లా పొడి పొడి కాకుండా కొంచెం పిసుక్కుంటే ఇట్లా ముద్దల్లాగానే పెట్టాలా. మనకు ఫస్ట్ నుంచి ఇలా షేప్ అనుకొని ఇట్లా పెట్టుకుంటూ రావాలి. బాగా ఒత్తాలి. ఇది మాత్రం కొంచెం బాగానే చేసుకుంటూ రావాలి. ఇట్లాగా కొంచెం కొంచెం ఇట్లా మందం అనేది మరీ మీడియం. మనం ఇట్లా ఒక ఏళ్ళంత మందం అనేది చేసుకుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మనం చూసుకుంటూ పెట్టుకుంటూ పోవాలి. తెలుస్తుంటుంది కదా ఇట్లా నొక్కినప్పుడు కింద ఎంత ఉంది ఏందన్నది. దాని తగ్గట్టు పెట్టాలి. లేదు ఎక్కువ పెట్టినాం అనుకోండి మందం ఎక్కువ వస్తుంది, మరీ పల్చగంటే కూడా రాదు. కాబట్టి మినిమం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉండాలి. ఇట్లా ఇట్లా ముద్ద చేస్తే అది ఏమవుతుంది అంటే అంత దగ్గరికి మంచిగా అవుతుంది. ఇట్లా అన్నంగా మళ్ళీ దీన్ని ఇట్లా వెడల్పు అనుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇట్లా మనం ఫస్ట్ పెట్టిన దానికి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకొని పెడతాం కదా, దానికి కొంచెం ఎక్కువ మంచి ఇట్లా గట్టిగా నొక్కాలి. ఈ రెండింటికి ఇట్లా పెడుతున్నప్పుడు నొక్కితే అది ఇది బాగా కలిసిపోతాయి. లేకుంటే దానంతలకు అదే దీనంతలకు ఇదే ఉంటే మనకు ఎండిన తర్వాత విడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మంచిగా నేనేం ఫస్ట్ పెట్టినవి అన్నీ ఇవన్నీ ఇట్లాగా ఒక్కసారి నొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది మనం ఇది అనేది మంచిగా పొట్టు అనేది ఇట్లా ముద్దలాగా కావాలి. మంచిగా ఇట్లా ముద్దలాగా అయితేనే మంచిగా ఉంటుంది, అతుక్కుంటుంది. చూస్తేనే తెలిసిపోతుంది ఇందులో గమ్ముంది మంచిగా అన్నట్టు. ఇలా ఉన్నాక తీసి ఇలా పెట్టుకుంటేనే మంచిగా వస్తుంది. లేదు కొంచెం అటు ఇటు అయినా విరిగిపోతాయి బుట్టలు ఎండేటప్పుడు విరిగిపోతాయి. మనం వెనీగర్ కలిపేటప్పుడు, కార్న్ఫ్లోర్ కలిపేటప్పుడు ఇవన్నీ కొంచెం ఈ నాలుగైదు దగ్గర మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా మన ఇంట్లోనే మనం మంచి బుట్టలు రెడీ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్తోటి. ఇంక ఇప్పుడు కింద అంతా అయిపోయింది కదా, సైడ్కి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా పెట్టేసి ఇలా నొక్కుకుంటూ దీనికి దీనికి కలిసేటట్టు ఇట్లా అనుకోవాలి. ఇంక ఇది చేస్తూ చేస్తూ చీకటి కూడా అయిపోయింది. లైట్ వేసుకున్నా. ఏదేమైనా ఈ లైట్ వెలుతురులో చేస్తే కూడా అదొక మంచి ఆనందం అనిపిస్తుంది. ఏ పని చేసినా ఎండాకాలం కదా, సాయంత్రం అయితే మస్తు అనిపిస్తుంది. అసలు ఊర్లలో ఎండాకాలం మంచి సాయంత్రం కాగానే పైకి ఎక్కి మస్తు ఉంటుండేది. ఇంకా వర్షం వచ్చింది అనుకో సడన్గా గూనలు అనేది ఉండేది, ఇట్లా రౌండ్ రౌండ్ గూనలు. ఆ గూనలకి వెళ్ళి బట్టలు వేసేసేది, పక్క బట్టలు కిందికి ఉరికొచ్చేసేది. ఎండాకాలం వస్తే అందరికీ పండగ అందరి మిద్దెలు కలిసి ఉంటుండేది పైన. ఇక ముచ్చట్లు పెట్టుకుంటా, కథలు చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా అట్లాగా వండుకునేవాళ్ళం. అసలు ఇప్పుడు ఫోన్లా ఏంటివి, ఇక సాయంత్రం బాగా ఆడుకునేవాళ్ళం. ఆడుకొని ఆడుకొని అలసిపోయేవాళ్ళం. ఇక మీ ఇంత అమ్మ ఏదన్నా వేడివేడిగా పెడితే తినాలా, పైకి ఎక్కాలా, మంచిగా వండుకోవాలా, పాటలు పాడుకుంటా, కథలు చెప్పుకుంటా అలసిపోయి ఎప్పుడు నిద్రపోయేటోళ్ళమో ఏమో. ఇంకా మొత్తం అయిపోయింది. ఒక నేను థిక్నెస్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా చుట్టూరే ఇట్లా పెట్టేసుకున్నాను. అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత కూడా మనకి ఇట్లా నీట్గా లేదు కదా చూడడానికి. బుట్ట అయితే రెడీ అవుతుంది కానీ నీట్గా లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ తీసుకొని దీన్ని ఇలాగంతా ఒత్తాలి ఫస్ట్ ఒకసారి అంతగా. అంటే మంచిగా దానికి అతుక్కుంటుంది ఒకటి, ఇంకొకటి అనేది ఇది నీట్గా అవుతుంది అన్నట్టు, ఈక్వల్గా అవుతుంది. ఇట్లా మంచి ఏలు పెట్టేసి స్పూన్ మీద ఇలాగ అనుకుంటూ పోవాలి. ఇక సేమ్ ఇట్లనే సైడ్కి కూడా అంతే ఇట్లాగా. ఇంకా పైన కూడా అంతే, మనకి ఈక్వల్గా రావడం కోసం ఇలా ఒత్తుకోవాలి. కింద అంతా అయిపోయినాకనే పైకి ఒత్తాలి. ఎందుకంటే ఇట్లా వచ్చినప్పుడు ఇదంతా పైకి వస్తుంది ఒక్కోసారి కొంచెం. కాబట్టి కింద అయిపోయిన తర్వాతనే పైకి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు ఇది మంచి రెడీ అయింది కదా. దీన్ని ఏం చేయాలంటే ఒక రోజు, అంటే మంచి ఎండాకాలం కదా ఇప్పుడు, ఈ ఎండాకాలంలో ఫుల్ ఎండ ఉంటే మాత్రము ఒక రోజంతా ఎండలో ఉంచేసేయాలి. దాని తర్వాతనే కొంచెం కవర్ తీసి బయటికి పెట్టుకోవాలా. లేదు అంత ఎండ లేదు అనుకుంటే మాత్రము ఈ బుట్టను ఏం చేయాలంటే 2 రోజులు మాత్రం ఇలానే ఉంచాలా. అంటే మనకు తెలిసిపోతుంది పైనంత ఇట్లా ఎండుతుంటుంది కదా, అప్పుడు తీయాలి ఇంట్లోకి వెళ్ళి. ఇంకా 2 రోజుల తర్వాత చూస్తే మంచిగా ఎండిపోయింది. మనకి ఇట్లా కొట్టి చూస్తే కూడా ఇట్లా గట్టిగా అనిపిస్తుంది. ఎక్కడన్నా పచ్చిగా ఉంటే తీయనికపోతే ఏమవుతుంది అంటే ఇరిగిపోతుంది. ఇంకొకసారి ఎండ తక్కువ ఉంటే 3 రోజులు కూడా పట్టవచ్చు. ఇప్పుడైతే 2 రోజుల తర్వాత మంచిగా ఎండింది. ఇంకా తీసి చూస్తా సూపర్ వచ్చేసింది. అసలు ఇంక ఇంత మంచిగా ఎండింది అని అంటే ఇంకా బాగా ఎండ ఉన్నట్టే. మనకు ఒక్కోసారి 3 రోజులు కూడా పడుతుంది. ఇట్లా తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లా పెట్టేసి ఇంకొక రోజు ఎండ పెట్టుకోవాలి. ఎందుకంటే కవర్ ఉంటుంది కాబట్టి అడుగు సైడ్ అంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇంకొక రోజు ఎండ పెట్టుకోవాలి. మనం దీన్ని వెనక సైడ్ ఎండడానికి ఇంకొక రోజు ఎక్స్ట్రా పడుతుంది. అంటే మొత్తం 3 రోజులు అయితే కానీ మంచిగా ఎండుతుంది. అది కూడా ఎండ బాగుంటే, లేకుంటే 4 రోజులు అన్నా కూడా పడుతుంది. ఒక్కోసారి మనం మందంగా పెడితే 4-5 రోజులు కూడా పడుతుంది. మనం పెట్టిన సైజుకి మాత్రం 3 రోజులల్లో మంచిగా ఎండుతుంది. అంటే ఆల్రెడీ నా దగ్గర ఎండింది ఒకటి ఉంది వెనక సైడ్ది కూడా. అంటే మనకి ఇటు సైడ్ కూడా ఇట్లా కొట్టి చూసినప్పుడు ఇట్లా గట్టిగా సౌండ్ అనేది రావాలి. మొత్తం ఎండితే ఇట్లా సౌండ్ వచ్చేస్తుంది. లేదు ఎండలేదు ఇంకొక రోజు మొత్తం ఇట్లా పెట్టేస్తే ఇటు సైడ్ కొద్దిసేపు ఇటు సైడ్ కొద్దిసేపు పెట్టుకుంటే మంచిగా ఎండిపోతుంది ఇంకంతా. ఇంక ఇట్లా 3 రోజులు మంచిగా ఎండిన తర్వాత ఎండ తక్కువంటే 3 కావచ్చు 4 కావచ్చు కానీ మొత్తానికైతే మంచిగా ఎండిపోవాలి. ఎండిన తర్వాత ఏం చేయాలంటే ఇలాంటిది శాండ్ పేపర్ అని హార్డ్వేర్ షాప్లలో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకోవాలి మనము. తెచ్చుకున్నాక అంటే ఎందుకు ఇది అంటే కూడా ఇది చెక్క పొట్టు కదా, కొంచెం అనీవెన్గా ఉంటుంది. కొంచెం అంటే పొట్టు అనేది కొంచెం ఇట్లా వస్తుంది కదా, ఒక్కొక్క దగ్గర ఎంత నీట్గా పెట్టినా కొంచెం వస్తుంది. కాబట్టి లాస్ట్కి ఏం చేయాలంటే కొంచెం దీన్ని పట్టుకొని ఇలా జాగ్రత్తగా నీట్గా ఇట్లా అన్నప్పుడు మంచి నీట్గా అయిపోతుంది. ఇంకా అంటే మనం అందమైన దాన్ని ఇంకా అందంగా చేసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు కూడా ఏదో బరబరా చేయొద్దు, విరిగిపోతాయి కొంచెం నిదానంగా. ఇంకోటి ఇది ఆరకుంటే కూడా చినిగిపోతుంది. ఇట్లా చేసినప్పుడు మంచిగా ఆరితేనే మంచిగా వస్తుంది. ఇంకా ఇది ఇప్పుడు స్మూత్గా అయిపోయింది కదా. మామూలుగా కార్పెంటర్స్ కూడా అంత ఏదైనా చెక్కతో చేసిన తర్వాత అంత అయిన తర్వాత దానికి వార్నిష్ లాంటిది ఏదైనా రుద్దుతారు కదా, సేమ్ మనం కూడా అట్లే చేసుకుందాం ఇప్పుడు. అయితే దీనికి నేను స్టార్టింగ్లో చేసిన కదా సేమ్ అదే కొలతలతోటి వెనీగరు కార్న్ఫ్లోర్ తోటి అట్లనే చేసిన మళ్ళీ లిక్విడ్. అంటే ఇంక మనకి ఎంతగా కావాలనో అంత చూసుకొని అందాదగా చేసుకోవాలి. ఇట్లాగా చేసుకొని దీంట్లో ఏం చేయాలంటే ఇంత ఇంత సరిపోతుంది దానికి ఒకదానికైతే. దీంట్లో కొంచెం ఏం చేయాలంటే మనం కొంచెం ఫెవికల్ వేసుకోవాలి. సరిపోతుంది. ఇది దీన్ని మంచి కలపాలి. ఇప్పుడు ఇప్పుడు ఇది మంచిగా కలిసిన తర్వాత ఏం చేయాలంటే ఒక బ్రష్ తీసుకొని దీనికి ఒక లేయర్ లాగా 2 సైడ్లే ఇట్లా మంచిగా రుద్దుకోవాలి. ఇక ఇట్లా రుద్దినాక ఒక 2 అవర్స్లో మంచిగా ఎండిపోతుంది. లేదు ఒక డే అంతా పక్కకెట్టుకున్నా మనకేం కాదు. ఇలా కొంచెం లోపలికున్న దగ్గర ఇలా నీట్గా నిదానంగా బ్రష్ తోటి ఇట్లా అనుకుంటూ మనకి ఎండినాక ఈ కలర్ వైట్ వైట్ కూడా అనిపించదు. ఇంకా మంచి మన చెక్క కలరే వచ్చేస్తుంది. పొట్టు ఏ కలర్ ఉంటే ఆ కలరు. పొట్టులో కూడా మనకు కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఏమో ఇట్లా మంచి బ్రౌన్ కలర్ ఉంటాయి. అంటే ఆ కట్టెని బట్టి ఆ పొట్టు దొరుకుతుంది కదా మనకు. మనం ఏ పొట్టు తెచ్చుకుంటే ఆ కలర్గా అనిపిస్తుంది. ఇది ఉల్టా సైడు సైడ్కి మధ్యలో అంతా వేసేసుకోవాలి. ఇట్లా మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఇట్లా తడిసేత అంతా వేసుకోవాలి. ఇట్లాగా ఇది ఎండలో కూడా పెట్టుకోవచ్చు. నీడ అంటే తొందరగా ఆరదు, కొంచెం ఎండ పెట్టడమే బెటర్. మీ ఇట్లాంటివి చేసుకుంటే ఎండాకాలం బాగుంటుంది. అసలు సిమెంట్ వన్న కొంచెం ఎండ లేకుండా ఆరుతుంది, కానీ పొట్టుతోటి చేస్తే మాత్రం ఎండ మంచిగా ఉంటేనే ఆరుతుంది. కానీ సిమెంట్ తొట్టిలు కూడా నాకైతే భలే నచ్చినాయి, మంచిగా అనిపిస్తాయి కదా అవి కూడా. ఇలాంటివన్నీ బయట దొరకవనే కాదు, కానీ మనం చేసుకొని అవి రెడీ అయినాక చూసుకుంటే ఆనందమే వేరుంటుంది కదా. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, అవి వచ్చే వరకు ఎట్లున్నాయి ఏంది, ఏదైనా మనం తయారు చేసి మనం చూసుకుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా. అసలు ఇట్లా ఇంకా మొత్తం వేసేసుకొని మొత్తం ఇట్లా రుద్దుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇట్లా పెట్టేసుకోవాలా. అంటే కాసేపు బోర్లా ఆరాలా, కాసేపు మనం ఇట్లా తీసి పెట్టేసి మళ్ళీ అక్కడ ఆరిన తర్వాత తీసి ఇక్కడ పెట్టుకోవాలి. 2 సైడ్లు రుద్దినాం కాబట్టి 2 సైడ్లు అనేది మంచిగా ఆరాలా. మనకు టైం లేదనుకోండి ఇట్లా ఒక 2 అవర్స్, అట్లా ఒక 2 అవర్స్ ఆరిపోతుంది మంచిగానే. లేదు అంత అర్జెంట్ ఏం లేదు అనుకుంటే మాత్రం ఒక రోజంతా అంటే సగం డే అంతా ఇటు సైడ్ సగం డే అంతా అటు సైడ్ మంచిగా ఎండలో పెట్టేసి ఇంకా నీట్గా ఆరిపోతుంది మంచిగా.
ట్రే చేస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మధ్యలో మనం చిన్న చిన్న మినియేచర్స్ చాలా చూస్తున్నాం కదా, ఎంత బాగా అనిపిస్తున్నాయో. అరోమాలో వెళ్ళినప్పుడు కూడా అక్కడైతే మంచి చిన్న రోళ్ళు రోకలి అవి చూస్తే నాకు భలే అనిపించినాయి. అయితే ఇంట్లో మనకి ఇలాంటి చిన్న చిన్న టీ కప్పులు అన్నీ ఉంటాయి కదా, వీటితోటి ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. అయితే దీన్ని కూడా మనం కవర్ కట్ చేసుకోవాలి. ఏది చేసినా సరే మోల్డ్ అనేది దానికి కంపల్సరీ కవర్ అనేది ఉండాలి, లేదంటే దానికి అతుక్కుపోతుంది. కాబట్టి ఒక కవర్ కప్పు కన్నా కొంచెం పెద్దగానే ఉండాలా, ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అయితే మనం సేమ్ ఈ పొట్టు తీసుకున్నాను, మనము ఎట్లా కలుపుకుంటామో అంతే సేమ్ అదే కలిపేసుకొని దీంట్లో ఇంత పోసేసుకొని, ఇక చిన్నది కాబట్టి కొంచెం పడుతుంది మనకి ఇప్పుడు. ఇది చిన్నది కాబట్టి ఇట్లా ఒక పెద్ద నెల్లి ఇట్లా తీసేసుకొని మంచి ఇట్లా ఒత్తుతున్నాను నేనైతే. అది కాబట్టి ఒకసారి ఏం చేయాలంటే స్పూన్ తోటి కొంచెం ఇట్లా అనుకోవాలి. ఇట్లా అయిపోయిన తర్వాత దీనికి ఒక మూత కూడా తయారు చేస్తాను. ఇట్లా మంచి రౌండ్ చేసేసుకొని దీని మీద ఒక కవర్ మీద పెట్టాలి. ఇప్పుడు ఆ మూతకు పట్టుకోవడానికి చిన్న హ్యాండిల్ రెడీ చేసుకుందాము. పొట్టు మన చేతులు ఉంది, మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టం ఉన్నట్టుగా ఏదంటే అది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసిండ్రా ఎంత చిన్న చిన్న ఒక 5 చేశాను, ఎంత బాగున్నాయి కదా. అసలు చిన్న మూతలు హ్యాండిల్స్ అంటే దీనికోసం ఈ పట్టే అంతా మళ్ళీ ఒక చిన్న ప్లేట్ కూడా రెడీ చేశాను. ప్లేట్ కూడా అంతే, మనం ఒక ప్లేట్ తీసుకోవాలా కవర్ వేసుకోవాలా దానికి తగ్గట్టుగా ఇట్లా చేసుకోవాలి. మనకి ఎంత పెద్దది ఎంత చిన్నది కావాలన్నది బాగున్నాయి కదా. సేమ్ ఆ కప్పుతోటి చేస్తేనే ఇంత సైజ్ అనేవి వచ్చేసినాయి ఎండితే, మనకి ఈజీగా తెలుస్తుంది చిన్నగా. చాలా బాగుంది కదా అసలు ఈ ట్రే అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో. మనకి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా, మనకి ఏ సైజు కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. నేను దీంతో ఇది రెడీ చేశాను, అంటే హైట్ కొంచెం తక్కువ పెట్టుకున్నాను, ఇంత వచ్చింది అన్నట్టు మంచిగా. అయితే దీనికి ఏం చేద్దాం అనుకున్నానంటే ఇట్లా దారం మంచిగా చుడదాం అనుకుంటున్నా. అయితే ఫస్ట్ ఇట్లా ఏం చేయాలా, కొంచెం మంచిగా ఎండిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి ఇలాంటిది మనకి ఏదన్నా బ్లేడ్ కానీ ఏదన్నా మంచి షార్ప్ ఉన్నది ఉంటే తీసుకొని కొంచెం ఇట్లా మంచి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా రెండు సైడ్లు దిగేటట్టు ఇట్లా చేసుకోవాలా. మనకి ఇల్లు ఎంత అనేది చూసుకోవాలి, ఎంత కావాలనుకుంటే అంత, ఎంత పొడుగు కావాలనుకుంటే అంత, ఇట్లా రెండు సైడ్లు ఇటు సైడు వచ్చేటట్టు కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత మనకు ఏమైనా కలర్ దారం కావాలనుకుంటే కలర్ దారము, లేదు అంటే ఇలాంటిది అయితే పైపింగ్ థ్రెడ్ దానికి ఒక సూది తీసుకున్నా ఇట్లా గుచ్చేసుకొని దీంట్లో నుంచి ఇట్లా తీస్తున్నాను మొత్తము. మనకి ఏదన్నా ఊలు పెట్టుకోవచ్చు కలర్ ది, పింక్ కలర్ రెడ్ కలర్ అట్లా కూడా చేసుకోవచ్చు ఇక మన ఇష్టం. ఇప్పుడు రెండోసారి ఇక్కడి నుంచి తీసుకోవాలా. ఇంకా మనం పెద్దవి తట్టల్లాగా ఇలా పెద్ద పెద్దవి చేసుకుంటే దానికి ఏం చేయాలంటే సుతిల్ తాడులాగా ఉంటాయి కదా, అవి చేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి దానికి పెద్దది చేసుకోవాలి. ఈ బుట్ట చిన్నగా ఉంది కాబట్టి నేను పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నా. ఇట్లా సూది ఇట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మలక పడి కొంచెం డిజైన్ లాగా వస్తుంది. ప్రతిసారి ఏం చేయాలంటే ఈ దారం ఇటు సైడ్ ఉండాలా, దీన్ని ఇటు పెట్టాలా, ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ ముడిలాగా. ఇలాంటిది ఒక చిన్న గిన్నె కూడా తయారు చేసుకున్న భలే ఉంది కదా అసలు చూస్తుంటే. అయితే కాకపోతే వీటికి ఎక్కడ కూడా వాటర్ అనేది నీళ్ళు అనేది తాకొద్దు, నీళ్లు తాకితే మెత్తగా అయిపోతుంది. అందుగురించి ఇవి మనం మంచిగా దేవుని రూమ్లో పూలు పెట్టడానికి కానీ, లేదు అని అంటే డైనింగ్ టేబుల్ మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇంత చిన్నగా ఉందనుకోండి, మంచిగా మనం చెవులే కానీ గాజులు కానీ ఏ వేసుకున్నా కూడా డెకరేటివ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నీళ్లు తాకకుండా చూసుకుంటే సరిపోతుంది వీటికి. అయితే దీనికి కొంచెం నీళ్ళ తడి తాకినా కూడా, లేకుంటే దుమ్ము ధూళి ఏదైనా ఖరాబ్ అవ్వకుండా, అంటే మనం చెక్కకు కూడా వార్నిష్ వేస్తాం కదా ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉండడం కోసము, దీన్ని కూడా వార్నిష్ వేసుకోవచ్చు. కానీ వార్నిష్ అనేసరికి మంచి కెమికల్ అవుతుంది కాబట్టి అట్లా కాకుండా. నేను ఇదే అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను, లిన్సీడ్ ఆయిల్. అంటే ఇది నాకు తెలిసి అవిసె గింజలతో తయారు చేస్తారు అనుకుంటాను, అంటే ఇది ఆర్గానిక్గా ఉంటుంది ఏ కెమికల్ లేకుండా. సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఇది తెప్పించుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మనకు. ఇంకేందంటే మనకు దుమ్ము పడ్డా లేదు అని అంటే కొన్ని నీళ్లు తాకినా కూడా ఏం అవ్వకుండా ఉంటుంది. నేను ఒకదానికి వేసాను, అసలు ఎంత మంచి గట్టిగా బాగా అయింది, అదైతే మంచిగా అనిపించింది నాకు. మెయిన్గా ఇందులో కెమికల్ లేదంటే అది బాగా నచ్చింది నాకు. అంటే ఓహో ఇట్లా వేసుకోవడం వాటిలలో కూడా కెమికల్ లేనివి మనకు దొరుకుతాయి అనిపించింది. మెల్లమెల్లగా మనము కవర్లు కెమికల్స్ అన్నీ తగ్గించుకుంటూ రావాలా. అన్నీ ఉన్నాయి కానీ మనకు కొన్ని తెలియవు, కొన్ని తెలుసు, కొన్ని రేట్లు ఎక్కువ అని అట్లనే ఆగిపోతాం కానీ లేక ఏం లేవు. వెనకటికి అన్ని కెమికల్స్ తోటే ఉన్నాయా, మన అమ్మమ్మల కాలంలో అన్నీ వాళ్ళు ఇట్లనే ఉంటుండే మొత్తం, ఏది చేసినా కూడా ఆరిపోవడం కూడా తొందరగా ఆరిపోతుంది. ఇది దిక్కేస్తుంటే దిక్కు ఆరిపోతుంది మంచిగా. ఇంకా అయిపోయింది మంచి, ఇంతే నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలలో ఆరిపోతుందేమి ఇది. ఇట్లా రావడానికి నేను ఏం చేసినంటే ఒక చిన్నది ఇత్తడి గిన్నె ఉండే దాంట్లో ఇది చేశాను. చాలా బాగా వచ్చింది కదా చూస్తే, ఒక గిన్నెలాగా మంచిగా ఉంది. దీనికి కూడా నేను ఇందాక అనుకున్న ఆయిల్ వేసాను, అది ఎంత మంచి కలర్ వచ్చింది, ఎంత గట్టిగా అయిందో అసలు. ఇట్లా సౌండ్ కూడా చూస్తే చాలా గట్టిగా అయిపోయింది.
అయితే నాకు ఒకటి స్క్వేర్ షేప్లో కొంచెం పెద్ద బాక్స్ కావాలనిపించింది. కాకపోతే ఇంట్లో చూస్తే ప్లాస్టిక్ ఇవి కానీ ఇంకా స్టీల్ ఇవి కానీ అలాంటివి ఏవి లేకుండే చూస్తే నాకు ఇది కళ్ళల్లో పడింది. అట్టడ బాగా అనిపించింది. సరే నేను నాకు అనుకున్నది కూడా ఇంతనే సైజు కదా, దీంట్లోనే చేసేద్దామని ఏం చేసిన అంటే ఫస్ట్ దీంట్లో మంచి కవర్ అనేది ఇట్లా పెట్టేసిన. మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా సేమ్ అట్లనే కవర్ పెట్టేసేసి మంచి చెక్క పొట్టు అంతా రెడీ అయినాక ఇంట్లో పెట్టేసి చక్కగా మెత్తుకుంటూ వచ్చేసిన. ఇంకంతా ఇంట్లో చేస్తే నిజంగా ఎంత బాగొచ్చిందో నేను అనుకున్నట్టు ఇది వచ్చేసింది. సూపర్ వచ్చింది, అసలు మస్తు అనిపిస్తుంది కదా. ఇది మనం టేబుల్ మీద పెట్టుకున్నా, మన పండ్లు పెట్టుకున్నా, కూరగాయలు పెట్టుకున్నా, ఏవి పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది. అంటే నాకు స్క్వేర్ కావాలని ఉండే, ఎంత పెద్ద ఇట్లా రౌండ్ కాకుండా. రౌండ్ అంటే మన ఇంట్లో స్టీల్ గిన్నెలలో కూడా చేసుకోవచ్చు, ఇది స్క్వేర్దే కావాలని అట్ట డబ్బలతోటి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మనం లోపల కూడా చూస్తే ఎంత మంచిగా వచ్చింది కదా. అసలు దీనికి ఒక మూత కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా చేసిన. అయితే దీన్ని ఏం చేసిన అంటే ఫస్ట్ ఈ కొలతలు తీసుకున్నాను. ఇట్లాగ ఎంత వెడల్పు ఎంత పొడవు ఉంది అన్నట్టు కొలతలు తీసుకొని ఒక కవర్ మీద ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఇట్లా మందంగా తయారు చేసేసుకున్నాను. ఇట్లా ఇది తొందరగా ఆడింది, ఒక 2 డేస్లో ఆరిపోయింది. కొంచెం పలసగా ఉంది కదా, ఎంత బాగుంది కదా అసలు ఇట్లా పెడితే చూస్తే కూడా. అయితే ఇంకా మళ్ళీ మనకు తీయడానికి కూడా ఏదన్నా ఉండాలి కదా ఒక హ్యాండిల్ లాగా అనేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను ఎందుకంటే నిన్ననే పెడదామని చూస్తే అతకట్లేదు, అది పడిపోతుంది అట్లాగా. ఇప్పుడు కొంచెం ఫెవికాల్ పెట్టేసి ఇట్లా అతక పెట్టేస్తాను. ఇక చిన్నదే కదా అందుకని ఇంకా దీంతో అతక పెడుతున్నాను, లేకుంటే మళ్ళీ చెక్కపోతే రెడీ చేసుకోవచ్చు మనం. ఒక 1 అవర్ అయితే అంటుకుంటుంది ఇది మంచిగా. ఇంకా ఒకటైతే వస్తుందో రాదో అనుకొని చేసిన ఈ నొక్కులు నొక్కులు గిన్నె, అసలు ఇది ఎంత బాగా వచ్చిందో అంటే నాకు చేసేటప్పుడు అనిపించింది ఇలా ఉంది కదా మొత్తము, ఏమొస్తుందో ఏమోలే అనుకున్నాను. కానీ సూపర్ వచ్చేసింది ఇది మాత్రము, ఎంత ఎట్లా ఉందో ఆ గిన్నె అట్లా వచ్చేసింది. ఇంకా ప్రతిది ఇక్కడ చూసుకుంటే అంతా అంటే మనం ఎప్పుడు రౌండ్ స్క్వేర్ చేస్తాం కదా, ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. మన ఇంట్లో స్టీల్ గిన్నెలు కూడా ఇలాంటివి ఉంటాయి కదా బాగా, ఎట్లా ఉంటే అట్లా అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, మనం ఎన్నైనా చేసుకోవచ్చు, ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్లో అందంగా చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా ఇది బుడ్డిగా మనము టీపాయ్ మీద కానీ లేదు అంటే దేవుని రూమ్లో కానీ కొన్ని పువ్వులు అట్లా వేసి పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. అసలు మొన్న ఈ సంపెంగ చెట్టు గురించి అడిగారు, ఇది తొట్టిలో లేదు మా కింద భూమిలో ఉంది కాబట్టి ఇంత పెద్దగా అయిపోయింది, ఒక వేప చెట్టు లాగా అయ్యింది. అంటే ఇది పెట్టి కూడా ఒక 4 ఏళ్ళు అవుతుంది, నేను ఇంత పెద్దగా ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు, చాలా తొందరగా పెద్దగా అయ్యింది. ఇంకా పువ్వులు కూడా ఎన్ని పూస్తాయో, రోజు అయితే సూపర్ పూస్తాయి. ఇంకొన్ని తెంచుకుందాం ఇప్పుడు. ఇట్లా ఒక్కరోజు తెంచుకున్నా ఇట్లా ఎండిపోతాయి అన్నీ, మొగ్గలేమో ఇట్లా ఉన్నాయి. మస్తు వచ్చేసినాయి కదా. కొన్ని శంకు పూలు కూడా కట్ చేస్తా. ఇవి కూడా ఎంత బాగుంటాయో అసలు. తుత్తూర పండ్లు అయితే అన్నీ కింద పడిపోయినాయి పొద్దున, ఎన్ని రాలినాయో, ఇవాళ మధ్యాహ్నం రాలేదు, ఇన్ని రాలిపోతున్నాయి. తుత్తూర పండ్లు అనుకుంటుర్రా ఏంటి దాని, మా ఊర్లో అయితే తుత్తూర పండ్లే అంటారు. అసలు ఇక్కడ చూస్తే చూడండి ఎన్ని ఉన్నాయో అసలు, ఇవన్నీ మొత్తం పడలే అసలు. ఇవన్నీ అవే పక్షులకు చాలా ఇష్టం, విపరీతంగా తింటాయి ఇవైతే. ఇంక పండు అయినాక ఆడికి తెంచుకుందాం. ఇవి ఎక్కువైపోయినాయి ఉన్నట్టున్నాయి, వాటికి కూడా మిగిలించినాయి, లేకుంటే అమ్మో ఇన్ని అస్సలు మిగిలించవు. పండైనే బాగా ఇట్లుంటాయి మంచిగా. పక్షుల సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో అసలు. ఈ మధ్యలో అయితే ఎక్కువ వస్తున్నాయి పక్షులు, ఇంట్లో మధ్యలో ఉన్నట్టే అనిపిస్తలేదు. ఈ ఆకుల కింద నుంచి ఉన్నాయి మొత్తము, ఇంకా ఎర్రవి అయితే చాలా ఉన్నాయి. కానీ నేను మొత్తం పండైనవి మాత్రమే తెంచుతున్నా. నాకు తెలిసి చెట్టుకు మొత్తం తెంచితే ఒక 1/2 అవర్ పడుతుందేమో. అన్ని పండ్లు ఉన్నాయి అసలు కింద నుంచి పై వరకు. ఇట్లా పండైనాక ఇంకా ఆపితే మాత్రం ఒక్క పూట కూడా ఉండవు, మొత్తం రాళ్ళు కింద పడిపోతాయి. చెక్కపొట్ట తోటి నిజంగా భలే వచ్చినాయి కదా అన్ని. అంతే మనకు నచ్చినట్టు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇందుట్లో అయితే నాకు ఇది భలే నచ్చింది, బుడ్డి బుడ్డిది. మనం అద్దం దగ్గర పెట్టుకున్నా కూడా అంతే, మన చెవుల కమ్మలు కానీ రింగ్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు, ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా వేసి పెట్టుకుంటే. ఇంకా ఇష్టం ఉంటే ఇట్లా మూత కూడా మూసి పెట్టుకోవచ్చు, సూపర్ అనిపిస్తుంది. ఈ బుడ్డివి బాగా నచ్చినాయి మొత్తానికి. ఇంకా ఇవి కూడా చూసుకుంటూ చూడండి, ఇది వచ్చేసేమో నేను ఒకటే దాంట్లో చేశాను, ఇది కొంచెం మందంగా చేశాను కదా ఇట్లా కనిపిస్తుంది, ఇది కొంచెం పలచగా చేశాను.
ఇట్లా కనిపిస్తుంది. ఇంకా ఈ పక్కకు దీనికి ఇటు సైడు దారం అల్లాను కదా, ఇది ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది. ఇదైతే ఇత్తడి గిన్నెలో చేశాను, ఇది కూడా బాగా అనిపిస్తుంది. నిదానంగా దీనికి ఏం చేస్తానంటే ఒక మూత కూడా రెడీ చేస్తాను, చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది. అంటే వెనకటికి ఒక బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టలాగా అనిపిస్తుంది. ఇది కూడా భలే వచ్చింది కదా. అంటే మనం పొట్టు తెచ్చినప్పుడు ఒక్కోసారి కలర్ అనేది వేరు వేరు ఉంటుంది, ఎందుకంటే ఆ చెట్టును బట్టి అనేది ఆ పొట్టు అనేది వేరు ఉంటుంది కాబట్టి అది కొంచెం వైట్ కలర్లో అనేది వచ్చేసింది. నాకు నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ పెద్ద బాక్స్, ఇది కూడా భలే ఉంది కదా. అసలు చేస్తుంటే ఐడియా వచ్చి ఆ మూత అనేది చేశాను అట్లాగా. ఆ మూత వచ్చినాక మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా భలే వచ్చింది కదా. ఇది ఒక స్టీల్ బేసిన్ తోటి చేశాను, మామూలుగా మన ఇంట్లో వాడుకుంటాం కదా అలాంటి బేసిన్ తోటి చేశాను. ఎంత మంచిగా వచ్చిందో. ఇంక ఇది కొంచెం మందం చేయడం వల్ల కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సౌండ్ కూడా చూసుకుంటే ఎంత మంచి గట్టిగా వస్తుంది సౌండ్. ఇంకా ఇదైతే తెలుసు కదా, మంచిగా మనకు మామూలుగా మిద్దె తోటలలో కుండీలు ఉంటాయి కదా, కొంచెం చిన్న సైజు కుండి తీసుకొని చేసిన వాళ్ళకి వచ్చింది ఇది కూడా. కాకపోతే నాకేంటంటే ఇందులో మొక్క పెట్టుకోవాలని ఉంది, కాకపోతే నీళ్లు తగిలితే ఇది మెత్తగా అవుతుంది. మీకేమన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి, ఎందుకనంటే నీళ్లు తగిలినా కూడా ఖరాబ్ కాకుండా ఏమన్నా రుద్దడానికి వస్తుందా అట్లాగా. లేకుంటే ఇంకొక ఐడియా వచ్చింది నాకేంటిదంటే, మామూలుగా వేరే కుండీలో ఒక మొక్కను పెట్టేసి ఆ మొక్క తెచ్చేసి ఇందులో పెట్టేస్తాను. అంటే అది కూడా మొక్క ఏంటంటే తక్కువ నీళ్లు పట్టేది, సకిలెంట్స్ అలాంటివి అయితే బాగుంటుంది కదా, అదైతే పెట్టేస్తాను. టీవీ దగ్గర కానీ ఎక్కడ కానీ ఇట్లా పెట్టేసుకుంటే సూపర్ అనిపిస్తుంది, చూడడానికి కూడా మంచిగా ఉంది కదా. షేపు మంచిగా వచ్చింది, సేమ్ మన కుండి ఎట్లుంటుందో అట్లనే వచ్చేసింది, చూడడానికి సూపర్ అనిపిస్తుంది. ఇది కూడా చూస్తుంటే భలే గమ్మత్తుగా ఉంది కదా. అసలు నాకు ఈ ఐడియా ఎట్లొచ్చిందంటే, మామూలుగా మనం సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు గాజు బాటిల్స్కి ఇలాంటి మూతలు అనేటివి వస్తాయి కదా, సరే ఒకసారి ట్రై చేసి చూస్తానన్నట్టుగా ఇట్లా చేశాను. మామూలుగా ఇట్లా మూతలాగా ఇట్లా కూడా వాడుకోవచ్చు, లేదా ఇది తీసేస్తే మనకు మంచిగా పెన్ను స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇందుట్లో అన్ని పెన్నులు కానీ ఇవన్నీ వేసి ఇట్లా మనం టేబుల్ మీద కూడా పెట్టుకున్నా కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. లేదు ఇది పెట్టేసి ఒక డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు, లేదు ఒక చిన్న మొక్క కూడా పెట్టుకోవచ్చు ఇందులో కూడా. మనం ఈ బుట్టలలో కూరగాయలు పెట్టేసినా ఇంకా బాగా అనిపిస్తున్నాయి బుట్టలు అయితే. ఈ పెద్ద దాంట్లో వచ్చేసి అన్ని కూరగాయలు పెట్టేసుకున్నాను. ఇంక ఈ పక్కకే చిన్నది వచ్చేసి బత్తాయి పండ్లు పెట్టేసుకున్నాను. ఇట్లనే మనం టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది కదా. అసలు చూస్తుంటే ఇంక చిన్నది బుడ్డి దాంట్లోనేమో తుత్తూరు పండ్లు పెట్టేసిన ఇందులో, ఎందుకంటే కొన్ని పండ్లు ఉన్నాయి కాబట్టి ఇందులో సరిపోతుంది అనేసి. ఇంకా పెద్ద దాంట్లో వచ్చేసి పర్పుల్ క్యాబేజ్ బీరకాయ పెట్టేసిన. ఎంత ఈజీగా మన ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు కదా అసలు ఈ బాక్సులు అన్నిటిని కూడా. అంటే ఈ చెక్క పొట్టు కూడా మనకు ఫ్రీగానే దొరుకుతుంది. కార్పెంటర్ వాళ్ళు వాళ్ళ పని అయిపోయినాక మామూలుగా పడేస్తూ ఉంటారు, మనం అడిగినామంటే మనం తీసుకుపోమని చెప్తారు. ఎక్కడైనా సరే చూసుకొని కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లో తీసుకొని వచ్చుకుంటే అయిపోతుంది. ఇంకా పొట్టు కూడా అంతే, ఈ పొట్టు ఆ పొట్టు అనేది చెక్క పొట్టు ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా మన కార్న్ఫ్లోర్ కానీ లేదు అంటే వెనీగర్ కానీ అది ఎక్కువ పట్టదు మన ఇంట్లో ఉన్నంతనే. అసలు ఇంత మంచి వస్తువులకు మనం పెట్టే ఎఫర్ట్స్ మాత్రం చాలా తక్కువ. ఎంత మంచి రెడీ అయిపోయినాయో, అసలు కొంచెం ఫెవికల్ అంతే. ఇంకా దీనికి కావాల్సినవి మనకు నచ్చిన షేపులు కూడా చేసుకోవచ్చు ఎట్లా అనుకుంటే అట్లా కూడా. నాకైతే నిజంగా మొత్తానికి బాగా నచ్చినాయి. నాకు ఇట్లా ఏమైనా చేసినప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. చెక్క పొట్టు మాత్రం మంచిగానే దొరుకుతుంది కాబట్టి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.